పార్టీలకు కుల మతాలకు అతీతంగా కష్టపడి స్వామివారికి సేవ చేయడమే నా ఎజెండా అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పిద్దురాజ్ అన్నారు. నర్సరావుపేటలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఛానల్లో అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ 100 రోజుల పాలన అద్భుతంగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాల పుట్టని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్విపిసి చైర్మన్ అయ్యాక కొండ మీద పరిసర ప్రాంతాల్లో కొండ మీద ఉన్నప్పుడు రాజకీయాలు లేవు, ఎజెండాలు లేవు, పార్టీలు లేవు, కుల మతాలకు అతీతంగా ఒకే ఎజెండా ఏంటంటే కష్టపడి పనిచేయడం, స్వామివారికి సేవ చేయడం, ఎస్విపిసి ఛానల్ని అగ్రగామిగా తీసుకెళ్ళడం భక్తులు. అదే అక్కడ పరిస్థితి. మేము కాలినడిగిన శ్రీవారి మెట్ల మీద ఎక్కేటప్పుడు స్వామివారికి కర్పూరం మీద ప్రమాణం చేసి చెప్పాము. గౌరవనీయమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తోటి నాకు పోస్ట్ ఇవ్వటం, అంతకుముందు ఇదే నరసరావుపేటకి మేము గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి సమక్షంలో మేము ప్రెస్ మీట్లో పాల్గొనడం, ఎస్యూపీసీ చైర్మన్ అయ్యాక మరలా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. సో కొండ దిగి వచ్చాక మటుకు రాజశేఖర రెడ్డి గారి దళం, అలాగే హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైనిక దళం, ఇక ఏదన్నా మా పార్టీలో ఒకటే మేము మా నాయకుడి నుంచి మేము నేర్చుకున్న ఒకటే, తప్పు ఉంటే తలదించుకుంటాం, తప్పు లేనప్పుడు న్యాయం జరుగుతున్నప్పుడు మేము తలెత్తుకుని మాట్లాడే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంది. అలాగే రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన, 100 రోజుల పరిపాలన, ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా మొన్న రోజా గారు మేము ఇటు సిడ్నీ కానీ ఇటు ఇక్కడ మెల్బోర్న్ కానీ ఇక్కడ అన్ని చోట్ల ఆస్ట్రేలియాలో మన పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొన్నాం, అద్భుతంగా ఉంది పరిపాలన అని చెప్పి ప్రవాస ఆంధ్రీయులు భారతీయులు చాలామంది మన దగ్గర నుంచి ఆంధ్రాలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అలాగే నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారి జయంతికి అప్పుడు కూడా అద్భుతమైన వాళ్ళు ప్రశంసలు ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి 100 రోజుల పరిపాలన మీద పుస్తకాలు కూడా వేసేసారు. పుస్తకాలు ఇప్పుడు సినిమా చేయడానికి మనకి సంవత్సరంన్నర పడుతుంది. అది 100 రోజులు ఆడతారో, 10 రోజులు ఆడుతుందో, 1 వీక్ ఆడుతుందో, సూపర్ డూపర్ హిట్ అవుతుందో, ఏమి తెలియలేని పరిస్థితి, అగమ్య గోచరమైన పరిస్థితి. మరి 100 రోజుల పరిపాలన మీద పుస్తకం వేసిన గౌరవలేనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు వారు, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడు 4.5 సంవత్సరాల్లో ఎక్కడ పుస్తకాలు వేయలేదు, 100 రోజుల పరిపాలన లేకపోతే 1 సంవత్సరం పరిపాలన, 2 సంవత్సరాల పరిపాలన మీరు ముచ్చటగా చెప్పండి అని చెప్పి ఏ రోజు వారిని అడిగింది లేదు, ఇలాంటివి లేవు. ఎందుకంటే వాళ్ళందరూ అండర్ ద షాడో ఆఫ్ వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడలే. మరి ఆ రోజున మేనిఫెస్టోలో అమారా మోడీ అని ఒక పక్కన వేసుకున్నారు, ఒక పక్కనేమో జనసేన అధ్యక్షులు వారి ఫోటో వేసుకున్నారు. ఆ రోజు గెలవడానికి వీళ్ళిద్దరూ కూడా మేనిఫెస్టోకి సంబంధించి బాధ్యులమాట. ఇప్పుడు మనం అనుకున్న ప్రజలు అనుకునేది ఇదే, ఇది మేము పార్టీ తరఫున ఇదే మేము ముందుకు తీసుకెళ్ళాం, కార్యకర్తల్లో మేమందరం ఇదే చెప్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో వేదికల మీద మాట్లాడారు మేనిఫెస్టోకి, వాళ్ళిద్దరూ బాధ్యులు కాబట్టి అక్కడ కూడా మేము 1.9 మాకు పెద్ద వీళ్ళేమీ పొడిచింది లేదు, పెద్ద మెజార్టీలు ఏం కాదు, 5,65,000 ఓట్లే తేడా గణాంకాలుగా వెళితే. అంటే ఏంటి స్వచ్ఛమైన పరిపాలన అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీకు ఇష్టం వచ్చినట్టు భూములు దోచుకోవడం, ఆ రోజున మీరు ఏమన్నారు రైతులకి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి ఓ పెరుగన్నం తిన్నారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నారు ఎక్కడైనా రాజధాని నిర్మించేటప్పుడు ఒక 30% వ్యతిరేకత ఉండటం, ఇవన్నీ మామూలుగా అన్నీ మాట్లాడిన మీరు ఆ ప్రాజెక్టు పక్కన పడేశారు. తర్వాత ఇప్పుడు ఇసుక మాఫియా మీద మీరు ఏదో గొంతెత్తుకుని మాట్లాడేసి వీరు చేసుకున్న వీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని అతలాకుతలానికి గురి చేసినాయి అంటే అదేంటో మరి అతలాకుతలం అంటే ఏంటో మాకు అర్థం కాలేదు. ఒకటే ఇసుక రీచుల్లో మేము ప్రచారం చేసిన శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము చూసిన చోట నా ఎదురుగుండా రాజానగరంలో ప్రచారం రాత్రి 9 గంటలకి ముగిస్తే 11:30 వరకు ఆ గ్రామస్తులు ఇప్పుడు జక్కంపూడి రాజా గారు గెలిచినటువంటి నియోజకవర్గం, అయ్యా మరి చంద్రబాబు నాయుడు గారు 35 మార్కులు పాస్ మార్కులు వస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తాం తెలుగుదేశం వాళ్ళు, కానీ అతనికి అంతా కలిపి కొట్టమని 10 మార్కులు కూడా రాలేదండి, మరి అతనికి సీట్ ఎలా ఇచ్చారంటే మా ఊరికి కూడా లేవు దారులు, ఇసుక ర్యాంపులకి బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. ఇంచుమించు ప్రతి ఎమ్మెల్యే టీడీపీ హయాంలో
ఒక 100 కోట్ల నుంచి 200-300 కోట్లు దోచుకున్నారు ఆ రోజున, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి పుస్తకాలు ఎందుకు వేయలేదని మరి పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా సందర్భంగా మీ అందరూ వచ్చారు కాబట్టి మీ సమక్షంలో మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు మీరు అడగాలి కదా, ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు మరి మీరు పల్నాడు అద్భుతమైన చరిత్ర, మరి సినిమాలు తీశారు బ్రహ్మాండమైన చరిత్ర, ఈ పల్నాడులో ఏదో ఒక గ్రూపుల్లో గొడవ పెట్టేసి దాన్ని కూడా ఒక రాజకీయం చేసుకుందామన్న అటువంటి కుట్రలు కుయక్తులు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాయి, వారితో పాటు మీరు కూడా జతకట్టి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున పెయిడ్ ఆర్టిస్టులు ఆ రోజు బురదల్లో తిరిగారు, ఆ రోజు మేము కూడా ఉన్నాం అక్కడ. అక్కడ మల్లాది విష్ణు గారు ఉన్నారు, మోగుదేవి వెంకటరమణ గారు ఉన్నారు, మరి అలాగే అనిల్ యాదవ్ గారు ఉన్నారు. ఇంతమంది కష్టపడి అక్కడ పనిచేస్తుంటే వాడు ఒక సోమశేఖర్ అనే పెయిడ్ ఆర్టిస్ట్ మాకు తెలుసు, మా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్లో నిలబడే యాక్టర్ అతను. అతను ఏం చేశాడు, గొర్రెలు కాసుకున్నవాడు అది ఇదని చాలా మరి నీచంగా మాట్లాడి ఇలాగ ప్రవోక్ చేసి, అంటే రాజకీయం అంటే ఇదేనా, మీరు దీన్ని ప్రశ్నించరా అని అడుగుతున్నాం. అలాగే మరి అసెంబ్లీలో ఉంటే ఫర్నిచర్కి భద్రత లేదు, నేను పట్టుకుపోతాను ఇంట్లో దాస్తాను, కరెక్టే, ఆయన అంతే కోడలి సుప్రసాద్ గారు అంతా కరెక్టే. ఇప్పుడు ఫర్నిచర్ అసెంబ్లీలో లేదు, ఇంటికాడ పెట్టుకుంటాను. వీరప్పన్ ఏమన్నాడు, గంధం చెట్లకి చల్లబట్టేస్తే మేము పట్టుకుపోయి కొట్టేసి అమ్మేస్తున్నాను అన్నాడు, అది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు వరద